Wow, okay. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బస్తర్ జిల్లాలో 10 మంది మావోలు మృతి చెందారు. ఇక ఫుడ్ పాయిజన్ లేదా కరోనాయే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోల మృతిని నిర్ధారించారు దందేవాడ ఎస్పీ. ఇక దక్షిణ బస్తర్ అడవుల్లో పలువురు మావోలు కరోనా కారణంగా మృతి చెందారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రూప ఇది మావోయిస్టులకి కొంత పెద్ద దెబ్బే అనుకోవచ్చు. ప్రకృతి విచిన్న సవాల్కి పూర్తి కూలీలు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ బస్తర్ ప్రాంతం అంటే బీజాపూరు, కాంకేరు, నారాయణపూర్ ఈ ప్రాంతాన్ని దట్టమైన అటవీ ప్రాంతం బస్తర్ ఏరియాలో అంటే రెండు రకాల విశ్లేషణ చేస్తున్నాడు అక్కడ ఉన్న ఎస్పీ. ఈ బీజాపూర్ సర్దర్ ప్రాంతాల్లో కుమింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో 10 మంది మావోలు మృతి చెందారు. కరోనా కావచ్చు లేదనుకుంటే ఫుడ్ పాయిజన్ వల్ల మృతి చెందొచ్చు అని ప్రకటించారు. దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఉన్న నేతలు అంటే ప్రభుత్వ రివార్డు ఉన్న నేతలు మృతి చెందారు అనేది అభిషేక్ పల్లవ్ ప్రకటించారు. ఈ విషయం మీదనే పూర్తిగా కూపి లాగుతున్నాము. వీళ్ళు బయటికి అంటే జనజీవన సమస్యలు కలవటానికి వచ్చే ఏ మావోయిస్ట్ నాయకుడికైనా సరే ప్రభుత్వ పరంగా ఆ ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం సదుపాయాన్ని కల్పిస్తాము, ఈ హింసాత్మక సంఘటనలు వెడండి, ప్రాణాలు కాపాడుకోండి అనే టైపులో పిలుపునిచ్చారు. ఈ 10 మంది కాకుండా దాదాపు మరొక 25-30 మందికి కూడా కరోనా సోకినట్టుగా సమాచారం ఉంది. ఇది రెండో రకంగా అంటే ఒకటేసారి 10 మంది మృతి చెందిన సంఘటనలో రెండో ఆప్షన్ గా ఫుడ్ పాయిజన్ వల్ల ఏమన్నా చనిపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా సోకినట్లయి ఇబ్బంది పడుతున్న మావోయిస్టులు ఎవరైనా సరే ప్రభుత్వం మాకు లొంగిపోతే వారిని ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించి మెరుగైన చికిత్స చేస్తామని ప్రకటించారు. ఆ ప్రాంతంలో నిత్యము పూర్తి స్థాయి బస్తరు అంటే మావోయిస్టులకు గట్టి అనువైన ప్రాంతము, అక్కడనే మావోయిస్టు అగ్రనాయకత్వం ఉంది. మావోయిస్టు ఉద్యమం కూడా బలంగా ఉన్న నేపథ్యంలో ఈ అభిషేక్ పల్లవ్ చేసిన వ్యాఖ్యలు సమాచారం మొత్తం కూడా కొంత అలజడి సృష్టిస్తుంది. 10 మంది మృతి చెందారు అనేది ఇంకా అంటే మృతదేహాలు కానీ ఇటు వేరే అనుమానాలు ఏమి బయటికి పొక్కనప్పటికీ కొంతమందికి మాత్రం అస్వస్థతకు గురయ్యారు, 10 మంది మృతి చెందినట్టుగా సమాచారం ఉంది. రూప, ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.